ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నావా? పాపం పొంచి ఉంటుంది. సన్నిధికి రావలసిన సమయంలో సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం ఇంటి దగ్గర ఉంటావా? పాపం పొంచి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయంలో దేవుణ్ణి ఆరాధించకుండా వ్యర్థమైన దాన్ని చూస్తున్నావా? వ్యర్థమైన దాన్ని వింటున్నావా? పాపం నీ ప్రక్కనే పొంచి ఉంటుంది. జాగ్రత్త, దేవునితో ఉండాల్సిన నీవు దేవునితో ఉండకపోతే పాపం నీతో ఉంటుంది. దేవునితో ఉండవలసిన నీవు దేవునితో ఉండకుండా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా బద్ధగా అశ్రద్ధగా ఉంటే పాపం నీ మీద ఏలుబడి చేసి నిన్ను పాపం చేసే విధంగా ప్రేరేపించి పాపంలో పడగొట్టి నిన్ను పాపిగా మారుస్తుంది. ఆ పాపం యొక్క పర్యవసానం నీ భవిష్యత్తు మీద బహు భయంకరంగా ఉండి కొన్ని నష్టపోయే పరిస్థితులు, కొన్ని కోల్పోయే పరిస్థితులు, దుఃఖపడే పరిస్థితులు, చివరికి మరణాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అందుకే ప్రార్థించాల్సిన సమయంలో ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి. ప్రభుతో ఉండాల్సిన సమయంలో ఖచ్చితంగా ప్రభుతో ఉండాలి.